బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. జగన్ రెడ్డి శవరాజకీయాలు మొదలు పెట్టేశాడు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక ద్వారా, బులుగు ఛానల్ ద్వారా విషపు ప్రచారం, అబద్ధ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. 45 రోజులు కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమో జరిగిపోతుంది అన్నట్టుగా ఈ బులుగు మీడియా ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, బుడ్డి కుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర మొదలు పెట్టడం అనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలన తలపించినట్టుగా పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ తన్ని తరిమేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులన్నీ వస్తుంటే ఓచుకోలేక జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీలు అధికారంలోకి వచ్చాయని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకునే క్రమంలో ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక రకాల విషపు ప్రచారం, అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. గత 45 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా ఎంత భయంకరమైన విష ప్రచారం చేసిందో మచ్చకు కొన్ని మీకు ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తా. మార్గాన్ని బనదు, తన సొంత కార్ని తనే తగలబెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు తగలబెట్టారని చెప్పి అబద్ధపు ప్రచారం చేశాడు. ఇద్దరు వైసీపీ నేతలు కొట్టుకుంటే అది తెలుగుదేశం నేత, జనసేన పార్టీ నేత కొట్టుకున్నారని చెప్పి అసత్య ప్రచారాలు చేశారు. యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ మీద విష ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనుషులు. వైసీపీ నేత వేధింపుల వల్ల బెట్టింగ్ లో తన ఆస్తులు కోల్పోయి తన ఆత్మహత్య చేసుకుంటే అది తెలుగుదేశం పార్టీ మీద తోసేశారు. వైసీపీ రౌడీ షీటర్ వీరంగం చేస్తే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తోసేశారు. వైజాగ్ లో ప్రైవేట్ ఆసుపత్రి అమ్ముకుంటుంటే అది ప్రభుత్వ ఆస్తి, చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడు అని చెప్పి విష ప్రచారం చేశారు. జగన్ రెడ్డి హయాంలో ఎస్సీలకి ఎస్టీలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పీకేస్తే అది తెలుగుదేశం హయాంలో పీకేశారు అని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. నాగ్పూర్ లో ఫ్లైఓవర్ కూలిపోతే ఆ ఫోటోలు తీసుకొచ్చి విజయవాడ ఫ్లైఓవర్ కూలిపోయింది అని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు. తమిళనాడులో జరిగిన ఘటన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అని చెప్పి విష ప్రచారం మొదలు పెట్టారు. పెన్షన్ల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసిన వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతున్నాయని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో 15 కమ్మలు ఉన్నారు అని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. ప్రజావేదిక 900 కోట్ల రూపాయలు అని చెప్పి అబద్ధపు ప్రచారం. 75 పెద్ద ఆయన అనారోగ్యంతో చనిపోతే టీడీపీ వల్ల, వేధింపుల వల్ల చనిపోయారని చెప్పి విష ప్రచారం చేశారు. బెల్జియం దేశంలో రోడ్ల పరిస్థితి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోడ్లు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపని క్యాబ్ జెమినీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు పచ్చి అబద్ధాలు, విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి మళ్ళీ ఫేస్ రికగ్నిషన్ తీసుకొస్తున్నారు అని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ఆడబిడ్డ నిధులు ఎత్తేస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ఏపీ నుంచి కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. తిరుమలలో తెలంగాణకి వాటా ఇస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. పోలవరంలో ఉన్న 7 తిరిగి తెలంగాణకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ అబద్ధపు ప్రచారం. కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుంది అంటే లేదు ఇసుక డబ్బులు కట్టాలి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్ట్లన్నీ కూడా తెలంగాణకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు వైసీపీ వాళ్ళు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తే లేదు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం. ఈవీఎంలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని చెప్పి విష ప్రచారం మొదలు పెట్టాడు జగన్. పోలవరం కాఫర్ డ్యామ్ మీద కూడా విష ప్రచారం మొదలు పెట్టాడు జగన్ పార్టీ. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే అది జగన్ రెడ్డి హయాంలో జరిపాడు అని చెప్పి పచ్చి అబద్ధాలు. ఇంత దరిద్రమైన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజలను నమ్మించి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలతో, వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారంతో ప్రజలెవరూ కూడా మోసపోకండి అని విజ్ఞప్తి చేస్తున్నారు.